ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏపీలో గత ప్రభుత్వం ఏదైతే రేషన్ కార్డులు ఇచ్చిందో ఈ రేషన్ కార్డులు అయితే మార్పులు అయితే చేయబోతున్నారు. ఈ రేషన్ కార్డులు అన్నీ తీసేసి కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రభుత్వం. దానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. త్వరలోనే కొత్త డిజైన్తో రేషన్ కార్డులు, నూతన డిజైన్లతో రూపొందించిన రేషన్ కార్డులను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన మీటింగ్ అయితే పెట్టారు. మీటింగ్ పెట్టి ఈయన అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఈయన అనేక విషయాలకు సంబంధించి ఇందులో ప్రస్తావన చేశారు. అయితే ప్రత్యేకంగా రేషన్ కార్డులకు సంబంధించి ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. దాంతోపాటు దాదాపు 12 లక్షల నుంచి 16 లక్షల మందికి ఆధార్ అనుసంధానం కాకపోవడంతో వారికి సరుకులు అయితే ఈ నెల అయితే పంపిణీ అవ్వలేదన్నారు. సో దీంతోపాటు మనకి కొత్తగా అందుకోసమే కొత్తగా రేషన్ కార్డులు అయితే తీసుకొస్తున్నామని, ఈ రేషన్ కార్డులు కొత్త డిజైన్లో ఉంటాయని, అప్పుడు అందరికీ కూడా అన్ని లింక్ అయితే చేసి ఆధార్ నెంబర్లు అన్నీ కూడా ఆటోమేటిక్గా లింక్ అయితే చేసి అందరికీ కూడా ఎవరికి అందకుండా ఉండే విధంగా, అంటే ఎవరికి అందలేదు అనేది ఎక్కడా జరగకుండా ఉండే విధంగా చేసి చేస్తామని చెప్తున్నారు తొందరలోనే. అందుకే రేషన్ కార్డులు అయితే మారబోతున్నాయి. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకో